ప్రజలకు ఇంత గవర్నమెంట్ లో మాకు వాషింగ్ మిషన్ పెట్లు అన్ని ఇచ్చినారు సార్. ఈ గవర్నమెంట్ లో మాకేం రాలేదు. మా కుల వాళ్ళకు మా మీ గవర్నమెంట్ వస్తే మాకేం చేస్తారు సార్? పర్లేదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటేనా, రజక సోదరులు ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రజకని మొదటిసారి ఎమ్మెల్సీగా పంపించింది తెలుగుదేశం పార్టీ. మీకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఎంపీగా ఏనాడు అవకాశం రాకపోయినా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి దువాపు రామారావు గారిని శాసన మండలి పంపించాం మొదటిది. రెండోది, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు దోబి గోట్లు కట్టేదానికి ఆనాడు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించాం. దాదాపు 30+ కోట్లు కేటాయించి దోబి గోట్లు కట్టాం. ఇంట్లో చేసుకునేదాన్ని కూడా ఆనాడు వాషింగ్ మెషిన్లు ఆదరణ పథకం కింద అందజేసినాం. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఆదరణ 2 కింద 10% మీరు ఆల్రెడీ డబ్బులు కట్టారు, 90% డబ్బులు ఇప్పుడు రాలేదు. వాళ్ళు నిధులు కేటాయించారు కానీ 10% మీరు కట్టింది తిరిగి మీకు ఇవ్వాల. రజక ఫెడరేషన్ ఆనాడు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మేము వచ్చి మళ్ళీ నిధులు కేటాయించి రజకల్ని పెద్ద ఎత్తున మేము ఆదుకుంటాం. అంతేకాకుండా మొన్న నన్ని మన ఏ నియోజకవర్గంలో కలిసినారు మన లేదు కాలేజ్ చంద్రగిరి నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో మీటింగ్ జరిగినప్పుడు మనోళ్ళు కోరింది ఏంటంటే, తిరుమలలో రజకలకి బట్టలు ఉతికేదానికి అవకాశం ఇవ్వండి అని కోరారు. తూచా తప్పకుండా మేము చేస్తామని కూడా నేను అక్కడ హామీ ఇస్తాం జరిగింది. రెండోది, రజక సోదరులు ఆలోచించాలి. మొన్న శ్రీకాళహస్తిలో ఒక తల్లి ఆమె బాధ చెప్పుకుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే బడా చోరు ఉన్నాడు. అక్కడ ఆ చోరు కరెంటు కనెక్షన్ ఇచ్చేదానికి 30,000 రూపాయలు అడిగాడు. ఆ తల్లి ఆమె బాధ వ్యక్తం చేసుకున్నందుకు ఆమెను అవమానించారు. ఇంటి నుంచి గెంటేశారు. ఆమె షాప్ని ధ్వంసం చేశారు. ఏకంగా తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, నా కాలు నాకు నా బూటు నాకు అప్పుడు నిన్ను క్షమిస్తానని చెప్పాడు. నేను అడుగుతున్నా, సంఘాలు ఏమైనాయండి, ఏం చేస్తున్నాయండి రజక సంఘాలు, ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఒక పక్కన రజకలపై దాడి జరుగుతుంది, రజకల్ని అవమానిస్తున్నారు. ఒక రజక అమ్మని ఇంత అవమానిస్తే ఎందుకు సంఘాలు స్పందించలేదు? నిజంగానే చాలా బాధేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ఆ తల్లికి అండగా నిలబడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు అందజేశారు. అది మాకున్న చిత్తశుద్ధి. రేపు అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేషన్ని పునర్నిర్మాణం చేసి ఆదరణ కింద మీకు పనిముట్లు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. వస్తాను. ఇదైందా మీ దగ్గరకు వస్తాను. సభకు నమస్కారం. చెప్పండి సార్. 1983 నుంచి మునుపు బీసీలు అందరూ సార్ ఎక్కడ కానీ రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమి లేవు సార్. 83 తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని 33% రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు. కానీ 83 నుంచి అప్పుడున్న పరిస్థితుల్లో 33% ఇచ్చారు. అప్పుడు కావాలి రాజకీయ అవకాశాలకు విద్యా అవసరం సరిపోయినాయి. ఇప్పుడు అనేక ఉపకులాలు బీసీలో చేర్చినారు. కనీసం ఇప్పుడు కూడా మన ఇప్పుడుంటే ప్రభుత్వం 24% కుదిర్చింది. రాజకీయాల్లో చాలా మంది పదవులు కోల్పోయినాము కాబట్టి ఉద్యోగాలు కూడా చాలా బీసీలు అంటే ఎక్కడెక్కడ ఈ అపాయింట్మెంట్ కూడా చేయలేదు. బీజీ యువత చాలా మంది నిర్వీర్యమైపోయి చాలా తాగుడుకు ఎక్కువ అలవాట్లు అయిపోయి చాలా నిర్వీర్యమైపోయి ముందే భేదాల పరిస్థితులు ఉండి చాలా చితికిపోయినాయి. కనీసం 130 కులాల్లో 134 ఉంటే అన్ని ఇంకా కొన్ని కులాలు చేర్చినారు ఈ ప్రభుత్వము. కాబట్టి ఏమంటే చాలా జనాభాలో రాష్ట్ర జనాభాలో చాలా 50% బీసీలు ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% రాజకీయ అవసరాలు కానీ విద్యా విషయాలు కానీ ఉద్యోగ విషయాలు కానీ 50% చేస్తే ఈ చిన్న చిన్న కులాలు కానీ పెద్ద కులాలు కానీ సామాజికంగా ఉండే కులాలు అన్నీ కూడా సమతూకంగా ఎదగతారని నా చిన్న మనవి సార్. అయ్యగారు, రిజర్వేషన్ విషయంలో చూస్తే ఈరోజు బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. తమ్ముడు మీరు కూడా ఆలోచించాలి, కృప సోదరులు కూడా. నా పైన మీరు పోరాడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి మీ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% తగ్గించారు. 34% 24% చేశారు. దానివల్ల 16,000 మంది అవకాశాలు కోల్పోయారు. నేను మంత్రికి సవాల్ ఇస్తున్నా, నేను చర్చకు సిద్ధం, మీరు రాండి అంటే రాలా, పారిపోయినాడు మంత్రి. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి,
మా బీసీ సోదరులకు నిజమైన రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అన్నాడు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ 20% రిజర్వేషన్ ని 34% తీసుకెళ్ళారు. 2019 ముందల బీసీ సోదరులకు పెద్ద పీట వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఈరోజు మీ రిజర్వేషన్ 10% తగ్గించారు. ఎవరు మాట్లాడరు. ఈరోజు శాసనసభలో కానివ్వండి, శాసనమండలిలో కానివ్వండి, బయట కానివ్వండి, మీ తరఫున పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఉన్న రిజర్వేషన్ ఎత్తేస్తున్నారు. ఇప్పుడున్న చాలా పెద్ద ప్రమాదం అది. అందుకే మా బీసీ సోదరులు చెప్తున్నా, రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ వచ్చిన మొదటి 3 నెలల్లో తగ్గించిన రిజర్వేషన్ మళ్ళీ 34% చేసే బాధ్యత నేను తీసుకుంటా. 2, ఉద్యోగాల గురించి మాట్లాడాం. నా అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయన్నా? ఎన్నికల ముందర యువతకు హామీ ఇచ్చినాడు 2,30,000 ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానని, భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు, చేసింది 0. 6,500 పోలీస్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసినంత 0. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేస్తున్నంత 0. అదే మొన్న వాళ్ళే పోస్టు పెట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో డిఎస్సీ ద్వారా 32,000 పోస్టులు మేము భర్తీ చేశాం. ప్రైవేట్ సంస్థల ద్వారా 6,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాం, ఉపాధి కాదు ఉద్యోగాలు. ఇంకా కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి అనేది 100,000 మందికి అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టుకోవాలా? నిరుద్యోగ యువతి యువకులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో విషయం, సెన్సస్ జరగాలి. బీసీ సోదరులు ఎంతమంది ఉన్నారో తేలాలని పార్లమెంట్లో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా కేంద్రంలో ప్రత్యేకంగా బీసీలకి ఒక శాఖ అనేది ఉండాలి, మంత్రి ఉండాలని కూడా ఆనాడు శాసనసభలో రిజర్వేషన్ చేసి పంపించింది తెలుగుదేశం పార్టీ. బీసీ సప్లాన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. చేశాం, సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మీకు అండగా మేము నిలబడతాం. రాజకీయంగా ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈరోజు మీరు చూడండి, హైదరాబాదులో బీసీ సోదరులు కోటీశ్వరులు కాదండి, 100,000 కోట్ల కోటీశ్వరులు అయ్యారు. దానికి కారణం ఏంటి? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం, అది ఇప్పుడు ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. ఆ నీడలో చాలా మంది పైకి వచ్చారు. రాజకీయంగా ఆనాడు హైదరాబాద్ చుట్టూ చాలా మంది బీసీలకి అవకాశం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీ మొత్తం మనవలే, మొత్తం ఆనాడు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అందుకే ఆర్థికంగా రాజకీయంగా ఈ స్థాయికి రాగలిగారు. అదేవిధంగా మళ్ళీ మన రాష్ట్రంలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీకు ఎలాంటి సందేహం అవసరం?